లేచిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చారే మేము బతుకున్నామో చచ్చామో చూడడానికి వచ్చారా నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అందరిలోని మీ నాన్న తలెత్తుకోకుండా చేసావు ఎందుకన్నా ఏం కావాలి చట్ట ప్రకారం ఉండవలసినటువంటి వ్యక్తులు చట్ట ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైనప్పటికీ కూడా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత చట్ట ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ఉంటాయి దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం ఇది ఎందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ గురించి అంతగా చెప్పవలసి వస్తుందంటే ఇది రామోజీరావు గారి కంపెనీ రామోజీరావు గారు ఎవరు ఇజ్ అన్ ఐకాన్ ఆయన పత్రికా రంగంలో చాలా పెద్దవాడు మీడియా కింగ్ గా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు అనేక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగానే నిర్మించబడ్డాయనేటువంటి విషయం ఇవాళ ఒక్కొక్కటిగా తేట తల్లవిగా అర్థమవుతూ ఉన్నది ఇంతకు ముందు ప్రజలకు మేధావులకు అందరికీ గుర్తుండే ఉంటుంది మార్గదర్శి ఫైనాన్సెస్ మీద రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్లైంట్స్ రావడం దాని మీద విచారణ చేయటం ఫ్రైమ్ ఆఫీసీ కేసు ఉందని కేసు పెట్టడం ఆ కేసుని రాష్ట్రం విడిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత తిమ్మి బొమ్మిని చేసి ఆ కేసుని డిస్మిస్ చేయించుకోవడం ఆ తర్వాత దీని సూత్రధారుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని గమనించి సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళడం సుప్రీంకోర్టులో ఇవాళ విచారణలో ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం అది ఒక నేరం ఆ నేరాన్ని కొంతకాలం ఏమనుకున్నారు హైకోర్టులో డిస్మిస్ చేసిన తర్వాత నేరం పోయింది రామోజీరావు గారు ఏం చేయలేకపోయారు అనుకున్నారు కానీ సుప్రీంకోర్టులో దాన్ని ఫైల్ చేసి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని చెప్పిన తర్వాత వేసిన తర్వాత అది విచారణలోకి వచ్చింది అది ఇంకా విచారణ కొనసాగేటటువంటి అవకాశం ఉంది ఎందుకు నేను చెప్తున్నానంటే మార్గదర్శి ఫైనాన్స్ కూడా అనేక చట్టాలను ఉల్లంఘించి విచ్చలవిడిగా రామోజీరావు గారు ప్రవర్తన చేశారు దాని మీద విచారణ జరుగుతున్నది దానితో పాటుగా ఇవాళ చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది మన రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు చెన్నైలో అదేవిధంగా బెంగళూరులో అనేక శాఖోపశాఖలుగా ఏర్పడినటువంటిది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారి వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు తప్పలేదు ఈ రాష్ట్రంలో ఎవరైనా రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా చిట్ ఫండ్ వ్యాపారాన్ని చేసుకోవచ్చు చట్టబద్ధంగానే చేయాలి తప్ప చట్ట వ్యతిరేకంగా చేయటం అన్యాయం ఇక్కడ నేను ప్రస్తావన చేయబోతుంది ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు మార్గదర్శి చిట్స్ అని నేను ఇక్కడ ఆరోపించబోతున్నాను దీనిలో వాస్తవం ఉందా లేదా ఆలోచన చేయవలసింది ప్రజలు మేధావులు చిట్ ఫండ్స్ యాక్ట్ గురించి తెలిసిన వారు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చిట్ ఫండ్ యాక్ట్ ఏంటి ఆ చిట్ ఫండ్ ఎందుకు పెడతాం మనం చిట్స్ ఎందుకు పడతాం చిట్ ఫండ్ సభ్యులుగా ఎందుకు చేరతాం మనకున్నటువంటి ఆర్థిక వనరుల్లో కొంత మేరకు దాచుకుని పొదుపు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తాం అంతేకాకుండా మన ఆర్థిక అవసరాలు అర్జెంటుగా వచ్చినప్పుడు ఆ చిట్టును పాడుకొని ప్రైజ్ మనీ తీసుకొని మన అవసరాలని ఆర్థిక అవసరాలను తీర్చుకుని ఎవరినో వెళ్ళి దేహి అని అడగటం కంటే కూడా ఒక చిట్టు వేసుకుందాము అనేటువంటి భావనతో ప్రైవేట్ చిట్స్ కూడా చాలా వేస్తున్నారు మీరు చూస్తున్నారు ప్రైవేట్ చిట్స్ వేసినప్పుడు వాళ్ళు హఠాత్తుగా చనిపోతేనో చిట్టు మేనేజ్ చేసేవాళ్ళు లేకపోతే దివాళా తీస్తేనో అనేక మంది చిట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ చిట్స్ నిషేధించబడ్డాయి ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చిట్లు నడపవచ్చు అయినా కూడా వారు కూడా కొన్ని సందర్భాల్లో మోసం చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం రామోజీరావు గారు కూడా సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు చిట్స్ లో ఏంటినా చేసేటటువంటి మోసం నిజంగానే మోసం చేస్తున్నాడా ఎస్ మొన్న జరిగినటువంటి సోదాల్లో మోసం చేస్తున్నాడు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నాడు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు చిట్ ఫండ్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయాలు తేట తెల్లవిగా అర్థమయ్యాయి
కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తాను. ప్రధానంగా ఏమిటంటే ఒక చిట్టు మనం వేస్తే ఆ చిట్టు సభ్యుల నుంచి వసూలు చేసేటటువంటి సొమ్ముని ఏం చేయాలి ఆ అకౌంట్ ను ఓపెన్ చేసి ప్రత్యేకంగా ఒక అకౌంట్ ను ఓపెన్ చేసి ఆ అకౌంట్ లోనే ఈ మొత్తాన్ని వేయాలి. ఒక చిట్ ఫండ్ కంపెనీ ఒక చిట్టును వేస్తే ఒక ఖాతాను ఓపెన్ చేయాలి, రెండు చిట్స్ వేస్తే రెండు ఖాతాలను ఓపెన్ చేయాలి, అంటే ప్రతి చిట్టుకి కూడా ఒక ప్రత్యేకమైన ఖాతాని ఓపెన్ చేయాలి. ఇది చిట్ ఫండ్ యాక్ట్ యొక్క ఉద్దేశం, రూలు.